సినిమా అయింది మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. అల్లుడు సీను సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ జనాల్లో మంచి అటెన్షన్ తీసుకున్నాడు. తొలి సినిమాతో మంచి ఇంప్రెషన్ దక్కించుకున్న శ్రీనివాస్ నుండి రెండో సినిమా కూడా గ్రాండ్ లెవెల్లోనే వస్తుంది అనుకున్నారు అందరూ. అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. బోయపాటితో సినిమా మొదలైంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారితో ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యి స్పీడ్ ఉన్నాడు అనే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం నాడు ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. ఆ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన థియేటర్కల్ ట్రైలర్ ను కూడా బయటకు పట్టుకొచ్చారు. ఈ ట్రైలర్ అనే కాదు, ఇంతకు ముందల రెండు టీజర్లు బయటకు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి. వీటన్నింటినీ చూస్తుంటే ఒకటే ఫీలింగ్ కలుగుతా ఉంది, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా తన డాన్స్ లు ఫైట్ల తో జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ గా సిద్ధమైపోయాడు అని. బేసిక్ గా ఫైట్స్ అలాగే సాంగ్స్ మీద చాలా ఫోకస్ చేసినట్టు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పాటల్ని అల్లుడు సీను తరహాలోనే చాలా గ్రాండ్ గా పిక్చర్ చేసినట్టు అర్థం. బ్రహ్మాండమైన సెట్స్ లోను టాప్ క్లాస్ లొకేషన్స్ లోను పాటలను అన్నింటినీ షూట్ చేసినట్టు కనపడతా ఉంది. శ్రీనివాస్ కూడా తన రేంజ్ లో బాగా రెచ్చిపోయి డాన్స్ కట్టినట్టు ఉన్నాడు, మంచి అటెన్షన్ తీసుకుంటున్నాడు. డాన్స్ లు ఫైట్ లకు సంబంధించి నోరు మెదిపే అవకాశాన్ని అయితే ఇవ్వట్లేదు, కానీ డైలాగులు ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించి అయితే మాత్రం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలేమో అన్న ఫీలింగ్ కలిగిస్తా ఉన్నాడు. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని స్టాండర్డ్స్ ప్రకారమే ఈ సినిమా కోసం పనిచేశాయని అనిపిస్తా ఉంది. హీరోయిన్ సోనారిక, తమన్నా ఐటమ్ సాంగ్, స్పెషల్ అట్రాక్షన్స్ లానే కనిపిస్తా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ ను బట్టి చక్కటి కమర్షియల్ వాల్యూస్ తో ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందించిన సినిమాలు అనిపిస్తుంది. పోతే ఈ సినిమా తమిళంలో 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన సుందర పాండ్యన్ అనే సినిమాకి రీమేక్. ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, శత్రువు ఫ్రెండ్ గా మారటానికి ఎన్ని ఛాన్స్లు అయినా ఇవ్వచ్చు, ఫ్రెండ్ శత్రువుగా మారటానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదని. ఈ పాయింటే ఈ సినిమా సెంటర్ పాయింట్. స్క్రీన్ ప్లే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ లు ఊహించిన విధంగా ఉంటాయి. రియాలిటీ టచ్ ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్టైనర్, తమిళ్లో బాగా ఆడిన సినిమా, తెలుగులో కూడా బాగా నడుస్తుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రీమేక్ సినిమాల్ని చాలా చక్కగా తెలుగు ప్రేక్షకులకి ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సుందర పాండ్యన్ ని తెలుగులో రీమేక్ చేస్తూ తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి అలాగే తెలుగు ఆడియన్స్ కు అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ జోడించి బాగా తయారు చేసినట్టు ఉన్నారు. పోతే కంటెంట్ లో కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన రియాలిటీ మ్యాటర్ ఉంటది, దాన్ని ఎంత కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేశారు అన్నదే ఈ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయబోతుంది అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదే బుల్టాన్, మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.